రైతులను ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది, ఏదో ఒక ఉపద్రవం నష్టపరుస్తూనే ఉంటుంది. నీటి కొరత, ప్రకృతి వైపరీత్యాల సుడిగుండాలు దాటి పంట పండిందిలే అనుకునేలోగా ఏదో ఒక సమస్య దెబ్బతీస్తుంది. అనంత రైతులకు అలాంటి కష్టమే వచ్చింది. నోటికాడ కూడు దూరమైనట్లు చక్కగా పండిన దానిమ్మ పాడైంది. రేపో మోపో కాయలు తెంపుదామనుకున్న దశలో వైరస్ విజృంభించింది. ఫలితంగా చెట్టుపైనే ఎండిపోయి రాలిపోతున్నాయి. ఆరుగాలం కష్టం చేసి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతన్న దెబ్బతిన్న దానిమ్మను చూసుకుని కన్నీరు పెడుతున్నాడు. అనంతపురం జిల్లా ఉద్యాన పంటలకు పెట్టింది పేరు. తక్కువ నీటితో ఫలసాయమిచ్చే ఉద్యాన తోటలకు కాణాచి ఈ జిల్లా. ప్రధానంగా దానిమ్మ, సపోటా, అంజూరా, ద్రాక్ష సహా పలు రకాల పండ్ల తోటల పెంపకానికి ఇక్కడి నేలలు అనుకూలిస్తుండటంతో రైతులు సాగును విస్తరిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఇక్కడి పండ్ల తోటల్లో చీడపీడలు విజృంభిస్తూ పంటల్ని నాశనం చేస్తున్నాయి. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గణేష్ రకంలో దానిమ్మ పెట్టినాము. అంత 9 ఎకరాలు. 9 ఎకరాలు బ్యాక్టీరియా వచ్చి ఫస్ట్ ఆకు వస్తా ఉంది. ఆకు అయినాక కాయకు వస్తుంది, తిరిగా తర్వాత కొమ్మకు వస్తుంది. కొమ్మకొచ్చి అంత కొమ్మలన్నీ ఎండిపోతాయి. కాయలన్నీ చూస్తూనే కింద పడిపోతాయన్ని. అట్లా జరుగుతుంది. మొత్తం రైతులు చాలా మంది ఉన్నాం ఇక్కడ. బొమ్మనాళ్ళ మండలంలో, ఇరాళ మండలంలో, అందరూ అనేకల మండలం అంతా రైతులంతా చాలా మంది ఉన్నాము. అందరూ నష్టపోయినాము. ఇట్లా లాస్ అయ్యి పంటలు ఒక రకమైన పండితే కూడా రేటులు లేక దెబ్బతిన్నాము. ఈ సంవత్సరం బ్యాక్టీరియా నుంచి పూర్తిగా దెబ్బతిని నష్టపోయినాము. దానిమ్మ పంట బాగా పండితే లాభాలు ఏ స్థాయిలో ఉంటాయో, పంట దెబ్బతింటే నష్టాలు కూడా అదే రీతిలో ఉంటాయి. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్, కణేకల్లు, డి హిరేహళ్ మండల రైతులు. మొన్నటి వరకు పంట బాగానే కనిపించినా సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో కురిసిన వర్షాలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ప్రధానంగా దానిమ్మ సాగు చేసిన రైతులు తెగుళ్ల రూపంలో నష్టాలను ఎదుర్కొంటున్నారు. వర్షం దెబ్బకు కాయ పగుళ్లు, కాయ రాలడం, బ్యాక్టీరియా మచ్చ తెగుళ్లతో పంట పూర్తిగా దెబ్బతింది. ముందుగా ఆకుకు వచ్చే బ్యాక్టీరియా క్రమంగా కాయకు, ఆ తర్వాత కొమ్మకు వ్యాపిస్తుంది. గతంలో ఈ తెగులు దానిమ్మ తోటలకు గొడ్డలిపెట్టుగా తయారైంది. అప్పట్లో నష్టాలకు తాళలేక చాలా వరకు తోటల్ని తీసివేశారు. ఇప్పుడు మళ్లీ ఈ తెగులు విజృంభించడం రైతుల్ని కలవరపరుస్తోంది. గాలి ద్వారా, వర్షపు నీటి ద్వారా వ్యాపించే ఈ తెగులు వల్ల కొమ్మలు ఎండిపోయి చెట్లు నిర్వీర్యమవుతున్నాయి. కాయలు పనికిరాకుండా పోతున్నాయి. 10 ఎకరాలు అర్లీ బగువ పెట్టాము. 3-4 సంవత్సరాలు ఒక రకంగా వచ్చింది పంట. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువయ్యి బ్యాక్టీరియా వచ్చి కాయలన్నీ పగిలిపోయి చాలా నష్టం వచ్చింది. 1 ఎకరానికి వచ్చేసి 50 నుంచి 60 వేలు పెట్టుబడి అవుతుంది. 10 ఎకరాలకి 5 లక్షలు 6 లక్షలు పెట్టుబడి అయింది. పంట సరిగా రాలేదు. ఈ సంవత్సరము బ్యాక్టీరియా ఎక్కువగా అటాక్ అయింది. దాని వలన రైతులు చాలా భారీగా నష్టపోయారు. చాలా ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయినాము ఆ నష్టం వలన. ఇక్కడ ఉప్పురాల దగ్గర 9 ఎకరాల పొలంలో 6 ఏళ్ళ నుంచి పెట్టుబడి పెట్టేది కానీ వచ్చింది ఏంది లేదు. కానీ ఈ సంవత్సరం ఏదో ముందే ఇడిస్తే ఏదో నిరుడము పెట్టినాము, పంట వచ్చింది, రేటు రాలే. ఈ తూరి ఏదో పంట వస్తుంది అని ముందే కొంచెం పెట్టుబడి పెట్టి బాగా శ్రద్ధగా చేసినాము. 7వ నెలలో ఎత్తరాలు కొట్టి అంత పంట పెట్టి ఎకరాకి 50 వేలు దాకా, 9 ఎకరాలకి అట్లా ఎకరాకి 50 వేలు దాకా పంట పెట్టుబడి పెట్టినాము. 15-20 రోజులు కటింగ్ అయ్యే మూమెంట్ లో ఈ బ్యాక్టీరియా ఇదింత, ఈ వర్షాల గురించి ఇదింత బ్యాక్టీరియా రోగం వచ్చి అంత కుళ్ళిపోవడము, పగిలిపోవడము అంత ఎక్కువ ఇది అయ్యి డ్యామేజ్ అయ్యి వెళ్ళిపోయింది. మాకు ఇంతవరకు ఏమీ రాలేదు. ఇప్పుడు చేతికొచ్చింది, నోటికి రాలేదు అన్నట్లు వెళ్ళిపోయింది. రాయదుర్గం నియోజకవర్గంలో రైతులు గణేష, భగువ రకం దానిమ్మ సాగు చేశారు. దానిమ్మ సాగుకు ఎకరాకు సంవత్సరానికి 50 నుంచి 60 వేల రూపాయలు చొప్పున పెట్టుబడి పెడితే పంట నాటిన 3 ఏళ్లకు దిగుబడి ప్రారంభమవుతుంది. ఎకరా తోట నుంచి 15-20 టన్నుల వరకు దానిమ్మ దిగుబడి రావాల్సి ఉండగా తెగుళ్ల కారణంగా 4-5 టన్నులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. మరోవైపు కాయ నాసిగా ఉండడంతో కిలో దానిమ్మ కేవలం 10 రూపాయలే పలుకుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మేము 10 సంవత్సరాలు అయింది తోట, దానిమ్మ తోట వేసి సుమారుగా ప్రతి సంవత్సరం 50-60 వేల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం. కానీ 10 వేలు కూడా వచ్చే పరిస్థితి లేదు. బొమ్మనహాళ్ళ మండలము, ఇరేహాళ్ళ మండలము, రాయదుర్గం మండలం, 3 మండలాలు నాశనం అయిపోయినట్టే. చాలా నష్టాలు వస్తున్నాయి. ఎండింత మట్టికి డబ్బులు తీసుకున్న పాపం లేదు పంటల్లో నుంచి. ఇప్పుడు మార్కెట్ 10 రూపాయలు కేజీ, బెంగళూరు దాకా వేసుకెళ్తే 10 రూపాయలు కేజీ. వేసుకెళ్ళిన ఛార్జీలు కూడా వచ్చే పరిస్థితి లేదు. 5-6 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము 25 ఎకరాలు వేశాను నేను. ఇటు కూడా ప్రతి సంవత్సరం పెట్టుబడి పెట్టడమే కానీ వెనక్కి తీసుకుంది లేదు. ఇంత మట్టికి రైతుల్ని గవర్నమెంట్ పరంగా ఏమన్నా ఆదుకుంటే నిలబడగలుగుతారు, లేకపోతే దిక్కులేని పరిస్థితి. వర్షాకాలం రాకముందే తగిన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా దానిమ్మ తోటల్లో చీడపీడల బెడదను అరికట్టవచ్చని అధికారులు చెబుతున్నారు.
ముఖ్యంగా దానిమ్మ పంటలో మనం బ్యాక్టీరియా విల్ట్, రెండోది కుళ్ళు తెగులు కూడా ఫ్రూట్ సక్కింగ్ మాత్రతో పాటు రావడం జరిగింది. అదేవిధంగా ద్రాక్షలు కూడా ఇదే వచ్చింది. దీనికి అన్నిటికీ ఏంటంటే యాజమాన్య చర్యలలో కొంచెం ముందుగా వర్షాకాలం వస్తుంది అని అన్నప్పుడు కొంచెం మనము గడ్డి తీసేసుకొని నీట్గా పెట్టుకోవడము, వర్షాకాలంలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టలేము కాబట్టి ముందే చేయాలనేది మేము రైతులకు సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది. రెండోది వచ్చేసి ముందుగా వర్షం వెలిసిన వెంటనే తప్పనిసరిగా మందు స్ప్రే చేయాల్సిన అవసరం ఉంది. కత్తిరింపులు కూడా చాలా పద్ధతిగా చేపట్టాల్సినది ఉంది. ఆ కత్తిరింపులలో మనకు పడమటి ఎండ దెబ్బతీస్తుంది కాబట్టి పడమటి కొమ్మలు కొంచెం ఉంచి తూర్పు ఉత్తరం దక్షిణం వైపు ఉన్నటువంటి కొమ్మలు కొంచెం తగ్గించుకోగలిగితే తప్పనిసరిగా మనకు ఎండబారి నుంచి తప్పించుకునేదానికి అవకాశం ఉంటుంది. కొమ్మల మధ్యలో ఉన్నటువంటి చిక్కు కొమ్మలు తీసి గాలి వెలుతురు సక్రమంగా పోయేటట్టు చేయించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అయితే ప్రస్తుతం తెగుళ్లు పురుగుల కారణంగా కాయ రాలిపోయి నష్టపోతున్నామని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని దానిమ్మ రైతులు వేడుకుంటున్నారు.